సుజనా చౌదరికి అక్కడ కష్టమేనా? బీజేపీ సీనియర్ నాయకుడు సుజనా చౌదరి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి ఆ స్థానాన్ని కేటాయించారు. టీడీపీతో పాటు జనసేన నుంచి చాలామంది నాయకులు ఆశావాహులుగా ఉండేవారు. ముఖ్యంగా జనసేన నుంచి పోతిన మహేష్ గత 5 ఏళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కుతుందని భావించారు. కానీ అనూహ్యంగా బీజేపీకి కేటాయించారు. సుజనా చౌదరి బరిలో దిగడంతో టీడీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. బలమైన అభ్యర్థి కావడంతో జనసేన కూడా పట్టుబట్టలేదు. అయితే ఈ సీటు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గెలుపోటములపై భారీ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. జగన్ వ్యూహాత్మకంగా ఒక సాధారణ అభ్యర్థిని ప్రకటించారు. షేక్ ఆసిఫ్ అనే ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించేవారు. గత 2 ఎన్నికల్లోనూ ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో తొలిసారిగా ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన వెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంపై పట్టు సాధించారు. కానీ జగన్ ఆయనను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి పంపించారు. తెలుగుదేశం పార్టీ నుంచి బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్ టికెట్ ఆశించారు. జనసేన తరఫున పోతిన మహేష్ గట్టిగానే ప్రయత్నం చేశారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరంతా తెరమరుగయ్యారు. కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి, వైసీపీ అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ ఖరారయ్యారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య పోటీ జరగనుంది. విజయవాడ లోక్సభ స్థానం పరిధిలో ఉన్న పశ్చిమ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. విజయవాడ పాత నగరం పరిధిలో ఉండే ఈ నియోజకవర్గం పూర్తిగా అర్బన్ ప్రాంతం. సాధారణంగా విజయవాడ అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావిస్తారు. కానీ విజయవాడ సిటీలోని పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచింది తక్కువే. పొత్తులో భాగంగా ఈ సీటును ఎప్పుడూ మిత్రపక్షాలకు కేటాయించడం ఆనవాయితీ. టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థి గెలిచారు. పొత్తులో భాగంగా 1985లో టీడీపీ వామపక్షాలకు ఆ స్థానాన్ని కేటాయించింది. ఆ ఎన్నికలలో గెలిచింది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆ స్థానంలో గెలిచిన దాఖలాలు లేవు. మిత్రపక్షాలు మాత్రం గెలుస్తూ వచ్చాయి. ఈసారి మిత్రపక్షాలకు ఈ స్థానాన్ని టీడీపీ కేటాయించింది. బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ అధికం. అందుకే జగన్ వ్యూహాత్మకంగా ముస్లిం అభ్యర్థిని బరిలో దించారు. ముస్లిం ఓటర్లు 40,000కు పైగా ఉంటారు. కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా 40,000 వరకు ఉంటాయి. వైశ్యులు 18,000, బ్రాహ్మణులు 10,000, కమ్మ సామాజిక వర్గం వారు 5,000 మంది వరకు ఓటర్లు ఉంటారు. దీంతో ఇక్కడ అంచనా వేయడం చాలా కష్టం. గెలుపు కూడా అంత సులువు కాదు. మరి ఇక్కడ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎలా బయటపడతారో చూడాలి.